ఓకే హలో గైస్ సారీ కొన్ని వీడియోస్ వీడియోస్ నేను పంపించలేదు సో నేను పంపించాను కూడా ఎందుకంటే అవన్నీ బాగోవు అంటే డిస్కస్టింగ్ ఉంటాయి సో నేను వాటిని పంపించను ఈ వీడియోనే పంపిస్తాను మళ్ళీ కింద పెట్టాను అర్థమైందగా ఇప్పుడు మనం వీడియో స్టార్ట్ చేసేస్తున్నాను నేనైతే ఒక స్టాచ్యూని బ్లూ కలర్డ్ స్టాచ్యూని చేద్దాం అనుకుంటున్నాను ఎందుకంటే నాకు ఓన్లీ బ్లూ షీట్సే దొరికాయి గైస్ ఎందుకంటే చాలా వరకు బ్లూ షీట్సే నాకు దొరికాయి మిగతా అవన్నీ చంపేశాను ఎందుకంటే అవన్నీ చచ్చు డిస్పాన్ అయిపోయాయి అవన్నీ డిస్పాన్ అయిపోవడం వల్ల ఓన్లీ బ్లూ షీట్సే మిగిలినప్పుడు వాటిని బిల్డ్ చేసాను ఎక్స్ట్రా వచ్చాయి నేనైతే నెల పూటలు కట్టేసాను చూసాక అయితే లాస్ట్ టైం గైస్ అయితే మీకు విషయం చెప్పాలి ఏంటంటే ఇక్కడ ఒకసారి గ్లాస్ అనేది బ్రేక్ అయింది నేను ఏంటో అని చూడటానికి వెళ్ళినప్పుడు అక్కడ చెస్ట్లో చాలా గోల్డ్ ఇంగెట్స్ ఇంకా నెదరైట్ స్క్రాప్ వచ్చింది గైస్ దాంతో నాకు 32 నెదరైట్ ఇంగెట్స్ వచ్చాయి కానీ నేను వాటిని వేసి చేసాను గైస్ ఎందుకంటే నేను ఒక నెదరైట్ పికప్ చేసుకున్నాను ఎస్ గైస్ మీరు గెస్ట్ చేసిన కరెక్ట్ నేను నెదర్కి వెళ్ళాను అయితే అక్కడి నుంచే తెచ్చాను అయితే నేనే బ్రేక్ చేసింది కానీ తెలియదు నేను నెదర్కి వెళ్ళాను సిగర్స్ నేను నెదర్ ఎన్ఛార్ట్మెంట్ టేబుల్ కూడా చూపిస్తాను గైస్ ఇంకా లెవెల్ 20 కూడా అయిపోయింది నేను ఇక్కడే ఉంటుంది అంటే నా దగ్గర అంత లెదర్ లేదు గైస్ నేను కౌస్ చాలా ఉండాలి అప్పుడే నేను చేయగలను స్టాచ్యూ కట్టేద్దామనుకొని గురించి నచ్చుకోండి తర్వాత బ్రీడ్ చేశారు కొన్ని స్టాన్ కొన్ని బ్రీడ్ అయ్యాక కౌ పుట్టాడు రెండు గారు పెద్దోళ్ళు అయిపోయారు వెళ్ళం ఎక్స్పీ కూడా వస్తుంది కదా స్పీడ్ చూస్తున్నారు కదా గైస్ ఇది మన స్వీట్ బెర్రీ ఫామ్ అది కనుక అయిపోతుంది ఆర్మర్ చాలా తక్కువ అయిపోతుంది నేను డైమండ్స్ కోసం ఇంకా ఎత్తుకున్నాను అయితే నేను చూస్తున్నారు కదా గైస్ నేను ఇంకా కోఆర్డినేట్స్ ఆన్ చేసుకునే ఉంటాను నేను ఎందుకు ఆన్ చేసి ఉంచానంటే చూడండి ఎందుకు ఇది లెవెల్ 64 గైస్ సో నా మైనింగ్ చేయటంతో లెవెల్స్ తగ్గిపోతాయి అంటే నా ఎక్స్పీరియన్స్ లెవెల్ కాదు మైన్క్రాఫ్ట్ లెవెల్ లేయర్స్ ఉంటాయి కదా లేయర్ 11లో ఇచ్చి నేను మైన్ చేయడం మొదలుపెట్టాను నాకైతే చాలా రెడ్ స్టోన్ దొరికింది గైస్ రెడ్ స్టోన్ చాలా దొరికింది ఇక్కడ నుంచి లెవెల్ వై కాంటినెంట్ లెవెల్ ఇది ఫస్ట్ స్క్రీన్ బ్లాక్ కలర్లోకి ఉంటుంది ఎందుకంటే ఇది డీప్ స్లిట్ ఎఫెక్ట్ నాకు డీప్ స్లిట్ ఎఫెక్ట్ అనేది చక్కగా నేను యాడ్ చేశాను అయితే డీప్ స్లిట్ ఎఫెక్ట్ వల్ల ఇట్లా అవుతుంది కానీ నేను కావాలని చేశాను ఎందుకంటే డీప్ స్లిట్ బ్లాక్గా ఉంటుంది సో అట్లానే ఉంటుంది కాబట్టి చేశాను
సో ఇక్కడైతే మీరు చూడొచ్చు ఇక్కడ బెడ్ పెట్టాను. ఇది టఫ్ అంట గైస్, డీప్ స్లోట్ లెవెల్ కొత్తగా bye guys.